ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకి కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామంలో మమ్మల్ని ఆశీర్వదించే దేవుడైనందుకు మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం ప్రభా. మేము ఈరోజు ఏమై ఉన్నామో అది నీ ఉచితమైన కృప తండ్రి. తండ్రి, గడిచిన కాలం అంతా నీ బలిష్టమైన రెక్కల నీడను భద్రపరిచి మరొక దినాన మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈరోజు నిలవబడుతున్న నన్ను నీ సులోచనతను మరుగుపరచండి. నీవే మాట్లాడండి సూటిగా తండ్రి నాయన. ప్రతి ఒక్క బిడ హృదయాన్ని తట్టి తండ్రి నాయన వారితో మాట్లాడే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు. గాయపరచబడిన ప్రతి హృదయాన్ని గాయాలు కట్టగలిగిన వాడవు, గాయాలు మాన్పగలిగిన వాడవు నీవే ప్రభానికి స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మేమేమై ఉన్నామది నీ కృపని తలంచుచు నీ పాదాల సన్నిధికి వస్తూ తండ్రి నీ నామాన్ని కనపరచడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ నీవే అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం క్రీస్తులో మనం ఏమై ఉన్నాము అనే టాపిక్లో నుంచి
దేవుడు ఈరోజున మనందరితో కూడా మాట్లాడనే ఉద్దేశించిన మాటలు ఏమై ఉన్నాయో చూద్దామండి. ఈరోజు లోకంలో మనం ఏమై ఉన్నాము అని మనల్ని ఎవరైనా అడిగితే, నేను ఒక టీచర్ని, ఒక డాక్టర్ని, ఒక ఇంజనీర్ని, ఒక లాయర్ని అని చెప్పి మనం లోకంలో మన స్థానాన్ని మనం ఇతరులకు చెబుతూ ఉంటాం. అలాగనే ఏదో ఒక రోజున మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మనం ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకువెళ్ళం. ఇది అశాశ్వతమైన లోకం. శాశ్వతమైన ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరైనను నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు చేరలేరు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడుగా అంగీకరించిన రోజున ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు, విశ్వాసముతో నడవమంటాడు, ఆ యొక్క నిత్యరాజ్యానికి వారసులుగా చేయాలని అనుకుంటున్నాడు. సో ఈరోజున మనం క్రీస్తులో ఏమై ఉన్నామో తెలుసుకోవాలనుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 8:17 ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అని సెలవిస్తున్నాడు. ఈరోజున మనము ఆయనతో గనక శ్రమ పట్టడానికి మనం సిద్ధపడితే ఆయనతోడి వారసులముగా దేవుడు మనల్ని చేశాను అని అంటున్నాడు. ఆయనలో మనకి శ్రమలు కలుగుతాయండి. ప్రతి శ్రమ వెనకాల ఒక ఆశీర్వాదం ఉంటుంది అనే విషయం మనం మర్చిపోకూడదు. ఒక ఆంటీ చెప్పారు, శ్రమ వస్తే వచ్చావు కానీ నాకేం తెచ్చావు అని అడుగుతారట. సో శ్రమ వెనకాల ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టి ఉంచుతాడు. దేవుడిని నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలేనండి అని మనకు బైబిల్ చెప్పట్లా. ప్రతి శ్రమలోనూ ఆయన మనల్ని తప్పించి, మనల్ని ఆశీర్వదించి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని నడిపిస్తాను అని అంటున్నాడు. సో మనం ఈ రోజున దేవునితో కూడా మనం శ్రమ పడితే ఆయన తోడి వారసులముగా దేవుడు మనల్ని చేశాను అని అంటున్నాడు. ఆయనను మాత్రమే మహిమపరచాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగనే మనం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక 1:3, అలాగనే 4:31-32 ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో చూస్తే అక్కడ 2 ఒక మాట చెప్తా ఉన్నాడు. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి తిరిగి అని అంటున్నాడు. ఎక్కడ మనకి ముద్రించబడ్డాము అని అంటే దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డాము. దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకి అనేకమైన వాగ్దానాలు అనుగ్రహిస్తాడు. ఆ వాగ్దానాలను బట్టి మనం ముద్రించబడ్డాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన యొక్క ఆత్మ ద్వారా ముద్రించుకొని ఉన్నాడు. సో సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను, సువార్త అంటే శుభవార్త, మంచి వార్త అండి. ఏంటి ఆ శుభవార్త అంటే, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు మరణించాడని, ఆయన 3వ దినాన తిరిగి లేచాడని, ఆయనే దేవుడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనం రక్షింపబడతాము అని 10:9 రోమీయులకు రాసిన పత్రికలో పౌలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని యెషయా గ్రంథంలో కూడా మనం చాలాసార్లు చదువుతూ ఉన్నాం. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని సెలవిస్తూ ఉన్నాడు. అలాగన సత్యమైన వాక్యము, వాక్యమే సత్యమండి, వాక్యములో జీవముంది. ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యమైన వాక్యమును మనం చేత పట్టుకొని ఎటువంటి ఖడ్గమునైనా, ఎటువంటి దుష్టుడు వేస్తున్న అగ్నిబాణాలైనా మనం ఎదుర్కోగలుగుతాము అని ఆ సర్వాంగ కవచం గురించి మనం చూస్తూ ఉన్నాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో. సో ఆ సర్వాంగ కవచముతో దాంట్లో సత్యము అనే దట్టి మీరు కట్టుకోండి అని అంటున్నాడు. ఆ సత్యం అనే దట్టిని మనం కట్టుకున్నప్పుడు ఆ సత్యవాక్యము మనల్ని ఏం చేస్తుంది అని అంటే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటి ఆ సత్యము అంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభువు మనకి రక్షకుడై ఉన్నాడు, ఆయన మన కొరకు సిలువలో బలియాగమై ఉన్నాడు అనేది సత్యమండి. ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరు అనేది సత్యమండి. సో క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మనం ముద్రించబడ్డాము అని అంటున్నాడు. అలాగనే అక్కడ మనం ఎఫ్ఎస్సి 4:30-31 చూస్తే దేవుడు అక్కడ కొన్ని విషయాల్లో మనం విసర్జించవలసినవి ఏమేమి ఉన్నాయో అక్కడ చెప్తా ఉన్నాడండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమస్తమైన దుష్టత్వము మీరు విసర్జించుడి అని అంటున్నాడు. ఒక వ్యక్తికి కోపం వచ్చినప్పుడు ఆ కోపంలో ఆ వ్యక్తి ఏం చేస్తాడో అర్థం కాదండి. చేతిలో ఏది ఉంటే అది విసరటం చేస్తూ ఉంటారు.
నాకు గనక కోపం వస్తేనా అని చెప్పేసి అంటూ ఉంటారు. నాకు గనక కోపం వస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు అని చెప్తూ ఉంటారు. ఆ కోపంలో విచక్షణ జ్ఞానం మనిషి కోల్పోతాడు. అలాగనే ఇతరుల్ని ద్వేషించే మాటలు, ద్వేషంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ పలానా వ్యక్తి అంటే నాకు ఇష్టం లేదండి అని చెప్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. అలాగనే క్రోధము, కోపముతో పాటు క్రోధము, తర్వాత అల్లరి, అల్లరితో కూడిన ఆటపాటలు. అలాగనే దూషించటం, ఇతరుల్ని ఈజీగా దూషిస్తూ ఉంటారు. అలాగనే సమస్తమైన దుష్టత్వము, దుష్టులకి దేవుడు దూరంగా ఉండమంటున్నాడు, దుష్టత్వమును విడిచిపెట్టండి అని అంటున్నాడు. అనేకమైన దుష్ట కార్యాల్లో మీరు పాల్పంపులు పొందుకోవద్దు అని అంటున్నాడు. సమస్తమైన దుష్టత్వం నుంచి కూడా మనం ఏమవ్వాలి, విసర్జించి ప్రక్కకు వచ్చేసేయాలండి. సో ఆ దుష్టక్రియలు ద్వేషముతో కూడినవి, కోపముతో, క్రోధముతో, అల్లరితో కూడిన ఆటపాటలు, దూషించటం, ఇవన్నీ విసర్జించినప్పుడు ఆయనకి మనం సమీపంగా వెళ్ళగలుగుతాం. అవన్నీ లోపల ఇన్బిల్ట్లోనే మనకు ఉన్నాయి. ఆల్రెడీ కంప్యూటర్ సిస్టంలో కొన్ని ఇన్బిల్ట్ ఉంటాయండి, అవి మనం తీసేయాలన్నా తీసేయలేము. అలాగన స్వతహాగా మనిషి యొక్క ఆ యొక్క లోపల ఇన్బిల్ట్లో ఈ యొక్క చెడ్డ లక్షణాలు ఉన్నాయి. ఆదాము స్వభావంతో ఉన్నాము గనక ఆదాము స్వభావాన్ని తొలగించుకోవటం కోసం మనం ఎహెస్కేల్ 36వ అధ్యాయంలో చూస్తే 25, 26, 27 వచనాలు చూస్తే అక్కడ మన మీద ఆయన శుద్ధ జలము చల్లుతానంటున్నాడు, ఆయనకి మనం ప్రజలముగా ఉంటాము, ఆయన మనకి దేవుడుగా ఉంటానంటున్నాడు, ఆ యొక్క మాంసపు హృదయాన్ని మనకి ఇస్తానంటున్నాడు, కఠినత్వాన్ని తొలగిస్తాను అని అంటున్నాడు. సో ఆ విధముగా ఎప్పుడైతే దేవునికి ఇష్టము లేనివి, ఆయాసకరమైనవి మనం విసర్జిస్తామో, మనలోనికి దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత, మనం ఆత్మచేత ముద్రించబడిన తర్వాత, వాగ్దానాలు చేయబడిన ఆ దేవుని మనం నమ్ముకున్న తర్వాత, మన విశ్వాస పరిమాణము చొప్పున ఆయన మన జీవితాల్లో ఆ యొక్క పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు, పశ్చాత్తాప హృదయముతో ఆయన దగ్గరికి వెళ్తాము, రక్షించబడతాము, నీతి మనకి అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క నీతి నీకు నాకు అనుగ్రహించబడిన తర్వాత మనము ఏవైతే విసర్జించాలో అవి విసర్జించిన తర్వాత దేవునికి సమీపంగా అవుతాము, ఆయన మనల్ని ఆత్మతో ముద్రిస్తానని అంటున్నాడు. అక్కడే మనం చూస్తే మనము ఇతరుల్ని క్షమించాలి అని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది క్షమాగుణం అని అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి ఆ క్షమాగుణం మనం కూడా పొందుకోవాలి అని కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని ఎలా క్షమించాడో మనము కూడా ఇతరుల్ని క్షమించాలి అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన మన పాపాలని క్షమించాడో మనము కూడా ఇతరుల యొక్క పాపాలని క్షమించే విధముగా, అవి మరలా గుర్తు చేసుకునే విధముగా ఉండకుండా, ఆ పాపాలను ఎదుటి వ్యక్తి తను వచ్చి మన దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఆ వ్యక్తిని క్షమించే మనస్సు మనం కలిగి ఉండాలి. ఆ క్షమాపణ, ఆ గుణము దేవుని దగ్గర నుంచి మనకు కూడా దేవుడు ఇచ్చాడండి. సో మనం కూడా ఇతరుల్ని క్షమించాలి. అలాగనే 1వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 26, 27 వచనాలు చూస్తే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అని అంటున్నాడు. దేవుని కుమార్తెలుగా, కుమారులుగా మనల్ని ఆయన ముద్రించుకొని ఉన్నాడు. సో మనం ఎప్పుడైతే ఆయన కుమారులముగా ఉన్నామో, ఆయన స్వారూప్యములో చేయబడ్డామో, ఆయన మనల్ని తన స్వారూప్యంలో చేసుకున్నాడు. కనుక మనము ఆ యొక్క క్రీస్తు డిఎన్ఏలో మనం ఉన్నాము, క్రీస్తు డిఎన్ఏ మనలో ఉంది. సో ఆయన కుమారులుగా ఉన్నాము. ఇప్పుడు సపోజ్ లోకంలో చూడండి, తండ్రి ఏది చేస్తే అదే కుమారుడు చేస్తూ ఉంటాడు. ఆ సక్సెసరు నా యొక్క తండ్రి దగ్గర నుంచి నేను వారసత్వాన్ని పొందాము అని అంటాం. అంటే ఆ కుమారుడు తండ్రి ఏమి చేస్తే అది కుమారుడు చేస్తాడు. తండ్రి దగ్గర నుంచి వచ్చే ప్రతి ఆస్తి కూడా కుమారుడికి హక్కుదారుడు అవుతాడు. అదేవిధంగా మనం కూడా దేవుని స్వారూప్యంలో చేయబడ్డం గనక ఆయన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని ఆయన ముద్రించుకుని ఉన్నాడు. క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఆయన స్వరూప్యంలో ఉన్నాం గనక ఆయనని ధరించుకొని ఉన్నప్పుడు మన క్రీస్తు స్వరూపం మనలో కనపడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సమస్తమైన దుర్నీతుల నుంచి ఆయన విడిపిస్తానని అంటున్నాడు. సో ఆయన మనకేమై ఉన్నాడో మనం తెలుసుకుంటే మనము క్రీస్తును పోలి జీవించగలుగుతాము. అలాగనే 15:15 యోహాను సువార్తలో అంటున్నాడు, ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అని అంటున్నాడు. దాస్యం అనే కాడి మన మీద ఏలుబడి చేయటానికి వీల్లేదు. మనం ఇక దేవుని యొక్క స్నేహితులు అని పిలువబడుతున్నాం. ఎంత గొప్ప ధన్యత అండి! ఒక మంచి స్నేహితుడుగా ఆయన మనకు ఉంటాను అని సెలవిస్తూ ఉన్నాడు. మనల్ని ఆయన స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాడు. ఎవరు పిలుస్తారండి మనల్ని మంచి స్నేహితులుగా? ఎవరు చూస్తారండి ఈ లోకంలో? ఈ రోజులలో స్నేహం కూడా పొల్యూట్ అయిపోతూ ఉంది.
అంతా కూడా ఎక్కడ చూసినా ఆ యొక్క ద్వేషముతో కూడినది, లేకపోతే ఏదైనా ఆశించి చేసేది స్నేహమవుతా ఉంది. మంచి స్నేహితుడు విడవక ఆయన మనల్ని ప్రేమించినట్లుగా ఎవరు ఈ లోకములో మనల్ని ప్రేమించేవారు లేరు. మనం నమ్మిన స్నేహితులు కూడా మనల్ని ఒంటరితనానికి గురి చేసి, వాళ్ళు మనల్ని గేలి చేసి ద్వేషించేవారు మనల్ని చాలామంది మనం ఈ రోజులలో ఎదుర్కొంటూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తున్నాను అని అంటున్నాడు. అలాగనే మనం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక 1:6 చూస్తే, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని అంటున్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి, ఆయన బిడ్డలుగా ఆయన యొక్క స్వరూప్యంలో చేసుకొని ఆయన మనలోనికి ఆయన గుణలక్షణాలు తీసుకురావాలని, ఆయనతో కలిసి జీవించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన యొక్క సహవాసంలోనికి మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక, ఆయన సమస్తమైన దుర్నీతుల నుంచి మనల్ని విడిపించాడు గనక ఆయనను మాత్రమే మనం వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే 1:12 యోహాన్ సువార్తలో చూస్తే, తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించును అని అంటున్నాడు. సో మనకు అంత ద పవర్ అండ్ అథారిటీ గాడ్ హ్యాస్ గివెన్ అస్. ఆయన మనకి అనుగ్రహించిన ఆ యొక్క అథారిటీని మనం తీసుకొని ప్రార్థన చేయటం మనం స్టార్ట్ చేయాలి. నేను ఇంకా పిల్లినయ్యా కుక్కనయ్యా అని చెప్పి మనం అనాల్సిన పని లేదు. క్రీస్తు స్వరూప్యంలో మనం చేయబడ్డాము, ఆయన యందు విశ్వాసం ఉంచాము, ఆయన పిల్లలు అవటానికి ఆయన మనకు అధికారం ఇచ్చాడు. అందుకని 10:19 లూకా సువార్తలు మనం చూస్తే అక్కడ చెబుతూ ఉన్నాడు, పామును తేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతుడి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, అది ఎంతమాత్రం మీకు హాని చేయదు అని అంటున్నాడు. అలాగనే మనం 91 చూస్తే ఆ కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో కొదమసింహములను భుజంగములను నువ్వు అనగద్రొక్కేదవు అని అంటున్నాడు. సో కొదమసింహాలని భుజంగాల్ని అనగద్రొక్కటానికి శత్రువు బలవంతుడి మీద మనకు అధికారం ఇచ్చాడు గనక మనం 10:19 లూకా సువార్తలో నుంచి ఆ వాగ్దానాన్ని తీసుకొని ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం వాటిని జయించగలుగుతాం. లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని యొక్క మాట ఎన్నటెన్నటికి నిలిచి ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో మనం చూస్తే సొలొమోను అంటున్నాడు, అన్నీ వ్యర్థమే అని అంటున్నాడు. అన్నీ వ్యర్థమే, ప్రతీది కూడా వ్యర్థమే ఈ భూమి మీద. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక విడవక మన ఎడల ఆయన కృప చూపిస్తున్నాడు. సో ఆయన మనకి అధికారం అనుగ్రహించాడు. నువ్వు అధికారముతో ప్రార్థన చేసినప్పుడు సాతాను యొక్క, మనం 16:20 రోమీలకు రాసిన పత్రిక చూస్తే అక్కడ సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా సాతానుని మీ కాలకరించేతకు తొక్కించును అని అంటున్నాడు. సో ఆల్రెడీ మనకు అథారిటీ దేవుడు ఇచ్చాడు. అందుకనే మనం 1 తిమోతి 1:7 చూస్తే అంటున్నాడు, ఇదిగో నేను ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహముల ఆత్మనే నేను మీకు ఇచ్చి ఉన్నాను, కానీ పిరికితనముల ఆత్మను నేను మీకు ఇవ్వలేదు అని అంటున్నాడు. సో పిరికితనము అనేది దేవుడిచ్చింది కాదండి, ధైర్యము కలిగి దేవుని కొరకు నిలబడాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగనే మనం 2 తిమోతి 1:10 చూస్తే, తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఎలా పిలిచాడండి? పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పరిశుద్ధత మనలో ఆయన చూడాలి అని అనుకుంటా ఉన్నాడు. ఈ లోక మాలిన్యాలు అంటించుకోవద్దు అని అంటున్నాడు. లోకము దాని ఆశలు గతించిపోతాయి అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. లోకంలో ఉండండి, కానీ మీరు లోకానికి వేరై ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే మనం లూకా సువార్త 18:11-14 చూస్తే అక్కడ పరిసయ్యుడు సుంకరి ప్రార్థన మనం చూడొచ్చండి. పరిసయ్యుడు తను తాను హెచ్చించుకుంటూ అక్కడ ప్రార్థించాడు. కానీ సుంకరి అంటున్నాడు, ఆకాశం వైపు నా కనులెత్తటానికైనా నేను పాత్రుడను కాదు అని చెప్పి అక్కడ ఎంతో తగ్గించుకొని, పాపినైన నన్ను కరుణించు అని ఆ సుంకరి ప్రార్థన చేసినప్పుడు ఆ సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించి అతని నీతిమంతుడిగా చేశాడు. అర్థం చక్కగా తన ఇంటికి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం అక్కడ. ఈరోజున మన యొక్క ప్రార్థన ఏ విధముగా ఉంది? దేవుడు మనకి అధికారం ఇచ్చాడు, దాన్ని మనం వినియోగించుకోగలుగుతున్నామా? ఆయన యొక్క స్వరూప్యంలో చేసుకున్నాడు, ఆయన ఇవన్నీ కూడా జయించాడు, లోకాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, మనం కూడా జయించిన వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో జయించిన వారి గురించి చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. జయించిన వారికి ఆ జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తానంటున్నాడు. జయించిన వారికి 2వ మరణం నుంచి తప్పిస్తాను అని అంటున్నాడు. జయించిన వారిని ఆ యొక్క మరుగైన మన్నాని కురిపిస్తాను అని అంటున్నాడు.
జయించిన వారికి తెల్లని వస్త్రాలు ధరింపచేస్తాను అని అంటున్నాడు. జయించిన వారిని సంఘములో ఒక స్తంభముగా చేస్తాను అని అంటున్నాడు. జయించిన వారిని ఆయనతో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండబెట్టుకుంటాను అని అంటున్నాడు. సో ఆ జయించిన వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకొని ఆయన స్వారూప్యంలో చేయబడ్డాం గనక మనం ఇంక దేనికి భయపడకుండా దేవుని కొరకు నిలబడి శూర కార్యములు మన ద్వారా దేవుడు చేయాలనుకుంటున్నాడు. మన ద్వారా భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అన్నట్లుగా మన ద్వారా అద్భుతాలు చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇంకా పిరికితనముతో నేను వెళ్ళలేను, నేను చేయలేను, నేను అక్కడికి వెళితే నాకు ఏమేమో ఎదుర్కోవాల్సి వస్తుందో అని చెప్పి వెనకంజ వేస్తున్నావేమో, దేవుడు అంటున్నాడు నువ్వు నా కొరకు నిలబడితే నీ ద్వారా నేను గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాను అని అంటున్నాడు. అలాగనే మనం 2 కొరింథీ 5:20 చూస్తే మనల్ని అంట దేవుడు క్రీస్తుకు రాయబారులుగా చేశాడంట. వీఆర్ ద అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. మనం క్రీస్తు రాయబారులముగా ఆయన ఏమైతే సెలవిస్తున్నాడో అది మనం మనుషులకి చెప్పటానికి నిన్ను నన్ను దేవుడు ఒక ప్రవక్తగా ఒకవేళ నిలబెడితే దేవుని యొక్క పనిని చేయటానికి ఆయన యొక్క పనిలో నువ్వు నిమగ్నమై ముందుకు అడుగు వేస్తే ఆయన నిన్ను 10 అడుగులు నడిపించడానికి ఈ రోజున సంసిద్ధుడై ఉన్నాడు. ఆ ఒక్క అడుగు వేయటానికి నీవు వెనకంజ వేయకుండా దేవుని కొరకు నిలబడితే దేవుడు నిన్ను కాపాడి ఆయన అనేక మందికి ఆశీర్వాదకరముగా ఒక మంచి స్థలములో నిన్ను నిలవబెట్టి వాడుకోవటానికి ఈ రోజున ఆయన నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అలాగే 6:10 ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో చూస్తే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు అని అంటున్నాడు. క్రీస్తులో మనం బలవంతులమై ఉన్నాం. మనల్ని బలహీనముగా ఉండాలని దేవుడు కోరుకోవట్లా. ఎప్పుడు మనం బలం పొందుకుంటాము అంటే దేవుని యొక్క వాక్యం చదువుతూ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో అది తెలుసుకొని దాని ప్రకారం గైకొని నడిచినప్పుడు క్రీస్తులో మనం బలవంతులముగా ఉంటాం. బలమైన కార్యములు, శూర కార్యములు దేవుడు మన ద్వారా చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఈ రోజున. అలాగే మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 చూస్తే మన పౌరస్థితి పరలోకంలో ఉంది అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో ఆ పరలోక పట్టణానికి వారసులం అవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ భూమి మీద ఉండేది చాలా కొద్ది కాలమేనండి. అందుకనే కదా కీర్తనకారుడు అంటున్నాడు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటున్నాడు, అయినా దాని ప్రయాస వ్యర్థమే అని అంటున్నాడు. ఈ 80 ఇయర్స్ స్పాన్ ఆఫ్ లైఫ్లో ఎన్నో స్టేషన్స్ మనకు ఎదురు వస్తూ ఉంటాయి. ఒక ట్రైన్లో కనుక మనం ఎక్కినప్పుడు ఆ ట్రైన్ మనకి డెస్టినీ చేరినప్పుడు దిగిపోయినట్లుగా ఈ యొక్క డెస్టినీలో, ఈ యొక్క ప్రయాణంలో, ఈ యొక్క జర్నీలో మనకు ఒక డెస్టినీ ఉంది. ఆ డెస్టినీ వరకు మనం వెళ్తూనే ఉండాలండి. ఈ జర్నీ ఆగదు, సాగిపోతూనే ఉంటుంది. ఆ యొక్క గమ్యం వచ్చినప్పుడు మనం ఎలాగైతే ట్రైన్లో నుంచి దిగిపోతామో అదేవిధంగా మన డెస్టినీ, మన పౌరస్థితి ఎక్కడ ఉంది అంటే ఆ పరలోకంలో ఉంది. అది మనం చేరు పర్యంతము ఈ లోకంలో మనకి పోరాటం తప్పదు. ప్రతి పోరాటంలో కూడా దేవుడు హస్తం మనకి తోడై ఉంటుంది అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ప్రతి పోరాటంలో, అందుకనే పౌలు అంటున్నాడు వెలుపట పోరాటములు లోపల భయములు కలిగి ఉన్నాను అని అంటున్నాడు. సో ప్రతి పోరాటానికి దేవుడు మనకి తోడై ఉండి ఆయనే మన పక్షముగా యుద్ధము చేసి మనకి విజయాన్ని అనుగ్రహిస్తానని అంటున్నాడు. ఏ విషయంలో నువ్వు ఈరోజున భయపడుతున్నావు? దేవుని కొరకు ఏదైనా పని చేయటానికి ఎందుకు వెనకంజ వేస్తూ ఉన్నావు? దేవుని కొరకు నిలబడితే ఆయన నిలబెట్టేవాడై ఉన్నాడు. ఆయన వెనుతట్టి మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. ఈ లోకం వైపు చూడొద్దు, లోకం వైపు చూస్తే పడిపోతాం. పేదరు కూడా దేవుడు చెప్పినప్పుడు నీటి మీద నడవటానికి దేవుని వైపు చూసినంతసేపు నడవగలిగాడు, కానీ ఎప్పుడైతే వెనక్కి తిరిగాడో అప్పుడు పడిపోయాడు. అదేవిధంగా మనం కూడా వెనక వైపుకు చూడొద్దు. అందుకని అంటున్నాడు క్రీస్తులో నీవు నూతన సృష్టి అని అంటున్నాడు. ఇదిగో పాతవి గతించెను, అన్ని క్రొత్తవాయును అని అంటున్నాడు. నూతన సృష్టిగా దేవుడు మనల్ని చేశాడు. వీఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ గాడ్. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఆయన స్వారూప్యములో ఆయన చేసుకున్నాడు. అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవాది దేవుడిని ప్రక్కకు పెట్టి మనం ఇష్టానుసారంగా లోకములో పడిపోకూడదు అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగనే మనం 5:17 రోమీయులకు రాసిన పత్రికలో చూస్తే మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదే, ఆ ఒకటి ద్వారానే ఏలిని ఎడల కృపాబాహుల్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం అన్నిటి మీద జయం పొందుకొని ఉన్నాము. అన్నీ మనకి లోబడతాయి. ఆదాము వేటిలి వేటికి ఏ ఏ పేర్లు పెట్టాడో అవి స్థిరపరచబడ్డాయి. ఈరోజు నీకు కూడా అటువంటి ఆధిక్యతను, అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని నువ్వు ఉపయోగించుకోవటం తెలిస్తే దేవుడు నిన్ను అనేకమైన వాటిల మీద అధికారిగా నిలబెట్టబోతా ఉన్నాడు.
అలాగనే మనం 1 పేతురు 2:9 మనం చూస్తే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని చెప్పి అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. సో రాజులైన యాజక సమూహముగా మనల్ని ఆయన చేసుకున్నాడు, ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు, ఏర్పరచబడిన వంశముగా ఆయన చేసుకున్నాను అని అంటున్నాడు. ఆయనకి మనం ఏమై ఉన్నామంటే పిల్లలమై ఉన్నాము, వారసులమై ఉన్నాము, రాయబారులమై ఉన్నాము. మనకి అధికారం ఇచ్చాడు ఆల్రెడీ. ఒకప్పుడు మనం లోకల్లో ఉన్న ప్రజలుగా ఉన్నాము, ఇప్పుడు దేవుని ప్రజలుగా మార్చబడ్డాం. అలాగనే ఒకప్పుడు మనం కనికరింపబడలేదు, ఇప్పుడు దేవుని యొక్క కనికరం మనం పొందుకొని ఉన్నాము. సో అలాగనే మనం 1 కొరింథీ 2:16 చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని అంటున్నాడు. దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేయటానికి ఎవరికి హక్కు లేదండి. ఆయన యొక్క ఆత్మ మనలో నివాసం చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక ఈరోజున ఒక్కసారి దేవుని వైపున కనుక నువ్వు నడవగలిగితే, దేవుడు తన కుమారుడిగా కుమార్తెగా నిన్ను స్వీకరించాలి అనుకుంటున్నాడు. ఆయన గురించిన ఆ వివరణ నీకు దేవుడు బైబుల్ చదువుతూ ఉన్నప్పుడు నీకు తెలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు నేను కూడా ఒక అన్యుల కుటుంబంలో నుంచి వచ్చిన దాన్నే, దేవుడి గురించి తెలియని దాన్నే. కానీ ఈ రోజున ఒకళ్ళు నాకు సువార్త చెప్పారు, ఆ మంచి వార్త నేను ఎప్పుడైతే స్వీకరించానో, యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించానో, ఆయన నీతి నాలోనికి వచ్చింది, ఆయన రక్షణ నేను కలిగి ఉన్నాను, ఆ ఇటర్నల్ లైఫ్కి దేవుడు నాకు ఆధిక్యతనిచ్చాడు, నిత్య జీవాన్ని నేను పొందుకోవటానికి దేవుడు నాకు అర్హతనిచ్చాడు. నీ యొక్క పేరు ఆ జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నదా? ఈ రోజున దేవుడు అందరినీ అడుగుతూ ఉన్నాడు, మనల్ అందరినీ దేవుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. జీవగ్రంథంలో ఈ రోజున నీ పేరు లిఖించబడి ఉందా? ఈ రోజున నువ్వు రక్షణ పొందుకొని ఉన్నావా? ఈ రోజైనా రాకడైతే నీ పరిస్థితి ఏంటి? దేవుడు అడిగినప్పుడు దానికి ఆన్సర్ మన దగ్గర ఉందా అండి? ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా రక్షించబడాలని, ప్రతి ఒక్కరము ఆ యొక్క జీవగ్రంథంలో పేరు లిఖించబడాలని, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో ఆయన పనిని మనం చేసినప్పుడు మన పని ఆయన చేస్తాను అని అంటున్నాడు. హేబేలు యొక్క అర్పణను దేవుడు స్వీకరించాడండి. ఎప్పుడైతే హేబేలు మంచి అర్పణ అర్పించాడో అది దేవుడు లక్ష్య పెట్టెను అని మనం చదువుతూ ఉన్నాం. ఈరోజున మనం అర్పించే అర్పణలు, మనం చేసే ప్రతి పని దేవునామానికి మహిమకరముగా, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వారూప్యంలో చేయబడ్డాం గనక ఆయనను మాత్రమే మనం మహిమపరచుదాం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. ఈరోజున ఎంతో స్పష్టముగా క్రీస్తులో మేమేమై ఉన్నామో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, నీ స్వారూప్యంలో మమ్మల్ని చేసుకొని ఉన్నారని, మీ యొక్క రక్తధారల కిందకి మేము వచ్చినప్పుడు మేము శుద్ధీకరింపబడుతున్నాము గనక మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ నీ కుమారులుగా కుమార్తెలుగా రాయభారులముగా నీ తోటి వారసులముగా మంచి స్నేహితులముగా మమ్మల్ని మీరు ఎంచుకొని నడిపించడానికి ఇష్టపడి ఈ రోజున మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో పదిలిపరుచుకొని నీ కొరకు ఒక అడుగు వేయటానికి నాయన మేము బలము పొందుకొని నీ కొరకు ఎదురుచూచి నూతన బలము పొందుకోవటానికి సహాయం చేయండి. ఏసయ్య నీకే వందనాలు తెలియచేసుకుంటున్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు. కృపాసత్య సంపూర్ణుడివై మా మధ్యను వసీయించేవాడా నీకు స్తోత్రాలు. నాయనా, ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో, COVID-19తో బాధపడుతూ ఉన్నారో, హోమ్ క్వారంటైన్లో ఉన్నారో, వారిని ఒక్కసారి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని వారందరినీ కూడా తండ్రి మీరు స్వస్థపరచమని అడుగుతున్నారు. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత ఉందన్నారు నాయనా. మీరు ఏదైతే నాయనా మేము అడుగుతామో అవన్నీ పొంది ఉన్నామని నమ్మమంటున్నారు. మేము నమ్ముతున్నాం వారిని మీరు స్వస్థపరిచారని నాయన. ఆ యొక్క COVID-19కి ప్రభా తండ్రి నాయన రెమెడీ కూడా మీ దగ్గరే ఉందని, మీరు దానికి ప్రభా జవాబు ఇస్తారని, ఒకనొక రోజున COVID-19 అంతా కూడా తండ్రి మీరు నిర్మూలన చేస్తారని మేము నమ్మి నీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థన చేసిన వెనువెంటనే మేము జవాబు పొందుకుంటామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం. ఏసయ్యా, ఎంతమంది బిడ్డలైతే ప్రభా నాయన అప్పుల్లో ఉన్నారో, వ్యాధుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, వారికి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. నీ కృపాసనం దగ్గరికి మేము వస్తూ ఉన్నాము తండ్రి. మీరు ఎందరైతే నీ నామాన్ని అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలవటానికి అధికారం ఇచ్చానన్నారు. అటు అధికారం కలిగిన నామంలో ప్రార్థించడం మాకు నేర్పిస్తారని నమ్మి నిన్ను స్తుతిస్తూ ఈ రోజున మీరు చేసిన మేళ్ళు ఉపకారాలు అన్నిటిని బట్టి నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నాయన, ఎవరైతే వీక్షించారో ఆ యొక్క కుటుంబాల్ని మీరు రక్షించి కాపాడమని
రక్షణ లేని వారు అందరికీ కూడా రక్షణ కలుగునట్లుగా నీ వాక్యపు వెలుగులో అనేకులు నడుచున్నట్లుగా కృపణ దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.